హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది అయితే నిషేధం దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్లను వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు చైనా దేశం బైక్ డ్యాండ్ సంస్థకు చెందిన టిక్ టాక్ వినియోగించడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ టిక్ ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చట్టసభ సభ్యులు ఇతర సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే వారు టిక్ ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్ని డివైస్లలో యాప్ను డిలీట్ చేయాలని కోరారు ఇప్పటికే గత టిక్ టాక్ యాప్ సాయంతో అమెరికన్లు ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్ చేస్తుందని పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు గవర్నమెంట్ కు చెందిన డివైస్లలో మాత్రమే యాప్ ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తాయి కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విభాగాల నిర్వహణ కోసం ఒకటి పాయింట్ ఆరు ఆరు ట్రిలియన్ డాలర్ల నిధులు విడుదల చేసేందుకు ఆమోదించింది దీంతో పాటు టిక్ టాక్ పై నిషేధ విధించాలని నిర్ణయం తీసుకుంది సంబంధిత ఫైల్స్ మీద దేశ అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే నిషేధం వెంటనే అమల్లోకి రానుంది యాప్ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యుఎస్ చట్టబద్ద సభ్యులు ప్రతిపాదన చేశారు కానీ జో బైడెన్ ప్రభుత్వం కేవలం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది కాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ యాజమాన్యం బైక్ డ్యాన్స్ స్పందించలేదు